వింత రోగాల నుంచి ప్రజలు విముక్తి చెంది సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆది పూజలు అందుకునే వినాయకుడిని ప్రార్థించినట్లు ఎదులాపూర్ సర్పంచ్ కీర్తన హనుమంతరావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఎదులాపూర్లో అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఒక వినాయకుని ప్రతిష్ఠించి అత్యాధునిక విశాలమైన వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీ కలూరి హరికృష్ణ, సర్పంచ్ కీర్తన హనుమంతరావు, ప్రముఖ వ్యాపారవేత్త కల్లూరి హనుమంతరావు హాజరి పూజలు నిర్వహించారు. నవరాత్రిలో భాగంగా 7వ రోజు సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కీర్తన హనుమంతరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎదులాపూర్ గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాలకు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండురంగం, మాజీ సర్పంచ్ సునందారెడ్డి, దంత వైద్యులు సంతోష్ కుమార్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు బూరెడ్డి నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యాదిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నేడు పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని చేసినాము. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఈరోజు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించాము. సహాయం అందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.